మాఘశుద్ధ పౌర్ణమి వేళలో జరిగే మేడారం జాతర ఎంతో విశిష్టమైనది ఒక్కో రోజు ఒక్కో ఘట్టంతో అటవీ ప్రాంతం మార్మోగిపోతుంది అశేష భక్త జనవాహిని భావోద్వేగ సమ్మేళనం మధ్య సారలమ్మను మొదటి రోజు గద్దె మీద ప్రతిష్ఠిస్తారు ఇక రెండో రోజు సమ్మక్క ప్రతిష్ఠ కోసం భక్తులు వేయికలతో ఎదురు చూస్తారు అత్యంత రహస్యంగా పూజలు చేశాక జయ సమ్మక్క జై జయ సమ్మక్క అన్న భక్తుల నినాదాల మధ్య ప్రధాన అమ్మవారి ప్రతిష్ట జరుగుతుంది రెండేళ్లకోసారి సమ్మక్క పండుగ జరుగుతూ ఉంటుంది జాతర జరిగే సంవత్సరంలో గిరిజనులకు ఏడాది పొడుగున సమ్మక్క ధ్యాసే ఉంటుంది సంవత్సరం దేవతను కొలుస్తూ అడవిలో లభ్యమయ్యే వస్తువులను వారు చేసే పనులను కార్తెల ప్రకారం అత్యంత వైభవంగా పండుగలు చేస్తూ సంబరాలు చేసుకుంటారు వర్షాకాలం మొదలు విత్తనాలు పెట్టే సమయంలో సూరాల పండుగ చేసుకుంటారు ఈ పండుగ రోజు ఇప్పపూలను నిండు చెంబులో వేస్తారు వేట చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యం విత్తనాల్లో కలిపి పంట వేస్తారు ఆ తర్వాత మాగ కార్తే పొట్ట పండుగ చేసుకుంటారు కొత్త ధాన్యం తెచ్చి అమ్మవారి ముందు మొక్కుగా సమర్పించి ఆ తర్వాత కుల పెద్దలు తింటారు